భారాసా లోక్సభ అభ్యర్థులకు కాసేపట్లో గులాబీ దళపతి బీఫారాలు ఎన్నికల వ్యయం కోసం చెక్కులను అందించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా లోక్సభకు సంబంధించి పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జెడ్పీ చైర్మన్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే పలువురు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, లోక్సభలో పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులు ఇప్పటికే తెలంగాణ భవన్ చేరుకున్నారు. మిగతా నేతలు కూడా వస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్ సహా కేటీఆర్ ఇతర ముఖ్య నేతలు కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. ప్రధానంగా ఇప్పటికే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కరే సెంటిమెంట్ను కొనసాగిస్తూ కరీంనగర్తో ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఆ తర్వాత చేవెళ్ళ, మెదక్, జహీరాబాద్కు సంబంధించిన ఉమ్మడి సభలోనూ ప్రసంగించారు. ఉమ్మడి సభలోనూ పాల్గొన్నారు బహిరంగ సభ. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర కూడా శ్రీకరించబోతున్నారు. బస్సు యాత్ర ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసే, లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసి ప్రజల్లోకి వెళ్లేలా కేసీఆర్ కార్యాచరణ రూపొందించారు. అందుకు సంబంధించి కూడా ఇవాటి సమావేశంలో చర్చించనున్నారు. నేతలతో చర్చించి ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉండేలా కనీసం 5 నుంచి 6 కార్నర్ మీటింగ్లు, రోడ్ షో, బస్సు యాత్ర ద్వారా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఉండేలా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇవాళ రూట్ మ్యాప్ కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నేతలందరితోనూ చర్చిస్తారు. శని లేదా ఆదివారం నుంచి ఈ కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాగర్కర్నూలు లోక్సభ పరిధిలోని అల్లంపూర్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అందుకు ప్రతి రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఒకటి లేదా రెండు రోజుల పాటు ఈ బస్సు యాత్ర, కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. కొనసాగి ఆ బస్సు యాత్రకు అనుగుణంగా ఆయా నియోజకవర్గాల్లో 5 లేదా 6 సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మిగతా నేతలు కూడా ఈ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించబడి ఇవాళ రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం. దీంతోపాటు ఇప్పటికీ ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరఫున ఇప్పటికీ చేసిన కార్యాచరణను సమీక్షిస్తూనే తదుపరి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించాలి, ప్రజల్లోకి ఏ అంశాలను తీసుకెళ్లాలనే విషయమై ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించే విషయమే కూడా కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 17 మంది అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యం, ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆ ప్రచార పర్వాన్ని కూడా కేసీఆర్ సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. అటు ఇవాళ అభ్యర్థులకు బీఫారాలు కూడా అందించనున్నారు. 17 మంది అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు అందించడంతో పాటు వారికి పార్టీ ఎప్పటి నుంచో సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎన్నికల ఖర్చుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి లోబడి ఎన్నికల ఖర్చు అయిన 95 లక్షలు, ఒక్కో అభ్యర్థికి 95 లక్షల విలువైన చెక్కును కూడా ఇవాళ కేసీఆర్ అభ్యర్థులకు అందించనున్నారు. ఇప్పటికే నేతలు తెలంగాణ భవన్కు చాలా మంది చేరుకున్నారు. కాసేపట్లో కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాల అధికారం కోల్పోయిన అనంతరం కేసీఆర్ అన్ని జిల్లాల నేతలతో ఉమ్మడిగా నిర్వహిస్తున్న మొదటి సమావేశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కొన్ని ప్రత్యేకమైన విడివిడిగా కొన్ని నియోజకవర్గాలు, కొన్ని జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం ఏర్పడి ఉమ్మడిగా అన్ని జిల్లాల నేతలతో సమావేశం మొట్టమొదటి సమావేశం ఇదే. ఇందుకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఓవర్ టు స్టూడియో.